గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. నేను శిల్ప. మరి ఈ రోజు బర్త్డేస్, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరికీ మై డియర్ పిఎంసీ తరపు నుంచి విషెస్ తెలియజేస్తున్నాం. మీరు కూడా ఇలాగే విషెస్ చెప్పాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విష్ చేయొచ్చు, అలాగే మంచి మంచి టాపిక్స్ మాట్లాడచ్చు. అండ్ అలాగే ఫోటో రూపంలో కనుక విష్ చేయాలని అనుకుంటే నేను రెండు వాట్సాప్ నెంబర్స్ చెప్తాను, అవి సేవ్ చేసుకోండి. 8977007401, 8977007402. సో ఈ రెండు నెంబర్స్ సేవ్ చేసుకోండి. మీ ఫోటో, ఎవరైతే బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో ఒక వారం ముందే వాళ్ళ ఫోటో అండ్ డీటెయిల్స్ కనుక మీరు వాట్సాప్ చేస్తే మేము విషెస్ తెలియజేస్తాం ఫోటో ద్వారా. సో మరి నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మరి ఫస్ట్ అయితే లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి, ఫక్రుద్దీన్ గారు. స్టార్ట్ అయింది ఈ రోజు మీ కాల్ తో నా శుభోదయం. సో మంచిగా, అంటే నాకు తెలిసి 10 డేస్ నుంచి కూడా ఫస్ట్ కాలర్ మీరే, ఒక్కసారేమో లాస్ట్ కాలర్ కి వెళ్ళింది అంతే. సో ఏంటి ఈ రోజు ఏం చెప్తున్నారు మాకు మీ అందమైన కవితా బుక్ లో? ఈరోజు మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, ఆత్మ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇస్తున్నాను ఈరోజు. ఓకే. సో మన రిలేషన్షిప్ లో ఎవరినైనా మనం ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం కదా, అలా ఆ రిలేషన్షిప్ లో ప్రేమించే వ్యక్తులనే కాకుండా నిరంతరం మన కోసం పనిచేస్తున్నటువంటి మన శరీరంలో ఉన్న 6 భాగాలను మనం ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తూ మనం అనుకున్నంత వరకు మన జీవితాన్ని శ్వాసనిస్తూ జీవితాన్ని పంచుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పటి వరకు ఒక్క రోజు ఒక్క సెకండ్ కానీ రెస్ట్ లేకకుండా సెలవు తీసుకోకుండా పనిచేస్తా ఉన్నాయి. ఆ 6 మిషన్లు ఏం చేస్తా ఉన్నాయో అది చేస్తూ మనకి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాయి. గుండె ఉంది, పిడికడంతా గుండె నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది, 24 గంటలు 10,000 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తారు. అది ఊపిరితిత్తులో దాని బరువు 1 పౌండ్ ఉంటది, 2,500 లక్షల గాడి బుడుగులు ఉన్నాయి, 66,000 సార్లు సంకోచ వ్యాకోచాలతో స్పందిస్తూ ఉంటుంది. మూత్రపిండాలు శరీరానికి అవసరం లేని రసాయన మలినాల్ని బయటకు పంపుతూ 180 లీటర్ల నీటిని వడగట్టే సామర్థ్యం ఉంది. ఇందులో 10 లక్షలకు పైగా ఫిల్టర్లు ఉన్నాయి, అంత పనిచేస్తున్నాయి ఇవి. జీర్ణాశయం ఆకలికి జీర్ణశక్తికి కారణమైనటువంటి అమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి, ప్రత్యేకించి 3,05,00,000 సూక్ష్మాతి సూక్ష్మమైన గ్రంథులు ఉండి పనిచేస్తుంది. కాలయం వచ్చేసి మనిషి చేసే ప్రతి పనికి కండరాల కదలికకు కావలసిన ఇంధనాన్ని తయారు చేసి కాలయం ఆరోగ్యాన్ని ఉంచుతుంది. మెదడు వ్యవస్థ ఉంది, దేహంలో జరిగే అనేక కార్యకలాపాలు మెదడు పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. దేహానికి మనం చక్కగా చూసుకుంటే దేహం మనల్ని చక్కగా చూసుకుంటుంది. దేహ శాంతి ఎప్పుడైతే లభిస్తుందో విశ్వశాంతికి తోడ్పడతాం. దేహమే దేవాలయం కదా. ఇలాంటి ఈ దేవాలయంలో ఈ 6 భాగాల మిషన్లు నిరంతరము 1 సెకండ్ కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తూ మన చివరి శ్వాస వరకు మనం అనుకున్నంత వరకు అందంగా అందమైన జీవితాన్ని కోరుకున్న విధంగా మనకిస్తూ ఉంది. అలాంటి ఈ యొక్క దేహాన్ని మనం ప్రేమించుకోకుండా ఇతరులు ఎవరినో బయట వ్యక్తుల్ని, అవసరం లేని వ్యక్తుల్ని ప్రేమిస్తూ జీవితం కాలయాపన చేస్తూ మనల్ని మనము మర్చిపోతున్నాం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. ఎప్పుడైతే మనము దృష్టిలో పెట్టుకుని మన దేహాన్ని మనము ప్రేమిస్తామో మనము అనుకున్నంత కాలము అనుకున్నంత వరకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని, అందమైన జీవితాన్ని, ప్రేమను, సుఖ సంతోషాలను పంచుతూ మనల్ని ఇష్టపడుతూ మనతో కలిసి జీవిస్తుంది ఈ శరీరాన్ని మనం ఇష్టపడుతూ కలిసి జీవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. సో చాలా బాగా చెప్పారు. అంటే
మనము రిలేషన్లో అంటే అవతల వాళ్ళని ప్రేమించాలి అని అంటే కొంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తారు, కొంతమంది భర్తనో భార్యనో అలా ఖచ్చితంగా ఉంటుంది, లవ్ చేయకుండా ఉండరు, ప్రేమించకుండా ఉండరు వాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు. అండ్ అలాగే మీరు అన్నట్టు ఫస్ట్ ప్రేమ మన దేహం మీద ఇస్తే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోదలుచుకుంటామో ప్రేమ మనలో పుడుతుంది. మనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ పుట్టినప్పుడు ఇతరుల్ని పరిపూర్ణమైన ప్రేమతో మనం ప్రేమిస్తాం. ప్రేమ అన్నది మనలో నుంచే పుట్టాలి. మనలో ఆ పుట్టే ప్రేమ ఎంత 100% రిజల్ట్ ఇస్తుందో మనకే తెలుస్తుంది ఎంత ప్రేమ ఉంది మన లోపల అనేది. అవునవును. సో మరి ఈ రోజు ధ్యానం చేశారా? అవును మేడం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు నవ్వారంటే అది ఇప్పుడు ఏమంటారు అంటే, మేడం అది ఇప్పుడు చెప్ప, నేను రేపు కాల్లో చెప్తాను అంటే, ఈ 24 గంటల్లో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుంటారు కదా, ఆలోచించుకుంటారు కదా. నేనేదో ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అదేం లేదు, ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ప్రతిరోజు నాకు ఏవో ఒక సూక్తులు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి రిలేటెడే అడుగుతా నేను. మళ్ళీ రేపు చెప్తానని చెప్పకూడదు ఆన్సర్. ఓకే, సో జనరల్ గా కోపం అందరికి 99% అందరికి ఉంటది కోపం. చిన్న కొంతమంది అయితే చిన్నదానికే చాలా కోపడిపోతారు, తొందరగా కోపం వచ్చేస్తుంది, చిన్న ఏదైనా జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సీరియస్ అయిపోతూ ఉంటారు. మరి అంటే అలాంటి కోపం తగ్గించుకోవాలంటే ఏం చెయ్యాలి, మీరు ఇచ్చే సలహా ఏంటి? మాంసం మానాలి. మాంసం మానితే రజగుణం అనేది, తమో గుణం అనేది ఎప్పుడైతే తగ్గుముఖం పడతాదో మనలో ఉన్నటువంటి అలజడులు తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఆవేశం అనేది కంట్రోల్ చేసుకునే ఇంగిత జ్ఞానం మనకు వస్తుంది అన్నమాట. బ్యాలెన్స్ చేసే శక్తి వస్తుంది ధ్యానం చేస్తూ ఉంటే. ఓకే, సో మీ ఆన్సర్ ఏంటంటే ఫుల్ గా వెజిటేరియన్ అవ్వాలి. అంటే నిరంతరము ఆవేశాన్ని తగ్గుముఖం పట్టాలని కాదు, కొన్ని సందర్భాలలో అవతల తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిద్ర లేపాలి. నిద్ర లేపి అక్కడ జరుగుతున్నటువంటి తప్పుని మనం సర్దిద్దాలి. కరెక్టే, అంటే అందుకే నేను అడిగా చిన్న విషయానికి, అందుకే నేను స్పెషల్ గా మెన్షన్ చేశాను అనమాట. చిన్న విషయానికి ఊరికనే చిరాకు పడిపోయి ఊరికనే కోపం తెచ్చేసుకుంటారు, అది అసలు అక్కడ కోపం తెచ్చుకోవాల్సిన నెసెసిటీ ఉండదు, బట్ కోపం వస్తుంది. అది అందు గురించి ఆ విషయము పక్క సర్దిద్దాలి అనే అంశం పైన ఒక 2-3 సార్లు చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా అది సర్దిద్దుకోలేదు అని అంటే ఆ క్షణంలోనూ బయట తీయాలి. ఓకే, సో కరెక్టే. మీ ఉద్దేశం ప్రకారం ఏంటంటే నాన్ వెజ్ ఒకటి మానేసేయాలి, ప్యూర్ వెజిటేరియన్, అండ్ ధ్యానం కూడా చేస్తే ఆ కోపం అనేది కంట్రోల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే నిరంతరము పడగ విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది అనమాట ఆవేశము. ఓకే, ఆహారంతో అందుకని ఆహారం మానేస్తే కంట్రోల్లో వస్తుంది. కంట్రోల్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఈ సమయంలో నేను ఆవేశపడాలనే అంశం పైన మాత్రమే మనం దాన్ని నిద్ర లేపి ఆవేశపడతాము. అవసరమైతే నిద్ర లేపం, లేదు అని అంటే కామ్ గా ఉండిపోతాం. రైట్, కరెక్ట్ గా చెప్పారు ఫక్రుద్దీన్ గారు. అందుకనే పంచభూతాలని మనము బ్యాలెన్స్ లో తీసుకొని అరిషడ్ వర్గాల్లో మనము నిరంతరం మునుగుతూ తప్పులు చేయకోకుండా అరిషడ్ వర్గాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ కామ క్రోధ మోహంలో మదమత్సరాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఏదైతే పనిచేస్తుందో. మీరు మీలో ఏమంటారు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఏమంటారు తెలుగు పండితులు ఉన్నారు, సో వరుసగా అన్ని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు సంస్కృతంలో. సో ఎనీవే చాలా కరెక్ట్ గా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు, మళ్ళీ మాట్లాడుకుందాం, బా బాయ్. సో మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారు ఒక్కసారి చూద్దాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న భీమవరానికి చెందిన మైగాపుల పెద్దిరాజు అలాగే మానసా గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు, మరియు ఇది పిఎంసీ ట్రస్ట్. సో మరి పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న పెద్దిరాజు గారు, మానస గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో ఇలాగే మన పిఎంసీకి మరింత సేవలు అందిస్తూ అలాగే ప్రజలకు కూడా మంచి చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి, లైఫ్లో సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ పిఎంసీ. రైట్, మరి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. హలో అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకంతా తెలుసు, పిరమిడ్ ముందు హాయిగా బల్ల మీద కూర్చున్నా, వాకింగ్ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నా, నేచర్ నేచర్ లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, పిరమిడ్ లో ఉన్నారా? పిరమిడ్ ముందు కూర్చున్నాను చెట్టు కింద. ఓకే, పిరమిడ్ ముందు కూర్చున్నారు. ఎలా ఉంది వాతావరణం, ఎండగా ఉందా, చల్లగా ఉందా?
ఓకే, అంటే నేను స్టూడియోలో ఉన్నాం కాబట్టి నాకు బయట ఎలా ఉందో తెలియదు అనమాట. సో ఒక్కొక్కసారి ఆతృత వస్తుంటది, వర్షం పడుతుందేమో అని. అది వర్షాకాలం ఎక్కువ వస్తుంది అనమాట నాకు ఆతృత, బయట వాతావరణం ఎలా ఉంది అని. సో ఇప్పుడు కూల్ గా ఉంది, మంచి వెదర్, ధ్యానం అయిపోయిందా? అంతైపోయింది, 7 గంటలకు అయిపోతుంది. 7 గంటలు కాగానే 7:30 వాటర్ బ్యాగ్ వచ్చేస్తా. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? మేబి 4:00 వేస్తా, 4:10 వేస్తే 7:00 అవుతుంది. మౌనం ఉంటా, 7:30 అట్లా మౌనం ఉంటా. ఇప్పుడు కరెక్ట్ ఉంది, మీరు ఫోన్ చేసినప్పుడు మౌనం వేయండి. ఆహా, ఓకే. మీ అంటే ఇంటికి దగ్గరలోనే ఉంటుందా? దగ్గరమ్మ, చాలా వాకబుల్ డిస్టర్బెన్స్. ఇది మన గేట్ ఉంది కదా, విల్లాస్ గేట్ ఉంది, గేట్ పక్కనే ఉంటుంది. ఓకే. సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అంతవరకు మీరు ఏమైనా ఒక పాట గానీ ఒక కవిత్వం గానీ చెప్పాలనుకుంటున్నారా? ఓకే, రెడీ? యా. పిరమిడ్ ముందున కాబట్టి మనసు పడతా. మనసే అందాల బృందావనం, విను మాధవు నీ పేరే మధురామృతం. రాధను ఒక పంకలాడించు రే, సచ బామనే మురిపాల తేలింతు రే. మనసార నిరనమ్ము తన వారినే, కోటి మురిపాల మిరిపింతు రే. మనసే రంగాల బృందావనం. మంచి కుటుంబంలో సుశీల బ్రహ్మాండంగా ఉంటుంది పాట, సంగీతం చాలా బాగా పాడారు, మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చారు మాకు. మరి నేను ఒక క్వశ్చన్ అడగరా? అడుగు, తప్పకుండా. సో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను అడిగాను అంటే ఒకళ్ళ ఒపీనియన్, ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నా. సో చాలా మందికి సంబంధం లేకుండా చీటికి మాటికి కోపం వచ్చేస్తుంటుంది, అట్లా ఇసుకేసుకుంటారు తొందరగా సంబంధం లేకుండానే, అదంత నెసెసిటీ కాకపోయినా. అది కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్? కంట్రోల్ అనేది అది ఆయన ఎదుగుదల పెట్టుందమ్మా, బలవంతాన్ని కంట్రోల్ చేస్తే కోపం ఎక్కువ అవుతుంది. అసలు రాకుండా ఉండాలంటే అంత చిన్న విషయాలకు కూడా అంత ఇసుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ? అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే, ధ్యానం లేకపోవడం, వేరేం లేదు. బాగా ధ్యానం చేయాలా, పుస్తకాలు చేయాలా, సాధ్యం చేయాలా, సత్యం సంకల్పం చేయాలి. 4 పాయింట్స్, 4 పిల్లర్స్ ఫర్ టీఎంసీ. అది లేకపోతే ఏదో ఒక లోపం ఉంటుంది. కావాల్సింది 4. అందరూ అనుకుంటారు, చాలా మంది నేను చూసా, సీనియర్ మాస్టర్స్ పుస్తకాల నాలెడ్జ్ ఉండదు, ఏదో చెప్తారు, జడ్జ్మెంట్ చెబుతారు. అది ఉంటుంది, ఇక వాళ్ళకి ఏమైనా అడిగినా ప్రశ్న అడిగినా కూడా జవాబు చెప్పలేదు, తెలియక చికాకు పడుతుంటాడు. ఎక్కడ మనం స్వీకరించాలి అంతే, ఆయనకేం తెలియదు. అందుకే ప్రసిద్ధి అన్నాడు, సార్ ఎవరి అనుభవాలన్నా వాళ్ళు మిస్గైడ్ చేస్తే ఎట్లా అంటే, యూ మస్ట్ నో వాట్ యూఆర్, నీ నువ్వే తెలుసుకోవాలి, నువ్వు అవేర్నెస్ నీకు ఉండాలి, నీ బాధ్యత. ఆ చెప్పి నువ్వు చేస్తే యూఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పాడు. సూపర్, సూపర్. కోపం దాన్ని మనం గ్రహించగలగాలి కదా. కోపం ఎందుకు వస్తుందంటే, ఆయన దగ్గర నాకు పనికిరాడు, నేనే నా గురువు, నాకే నా అంతరాత్మ అంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, సూపర్ సూపర్ అండి, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్టే, అంటే ధ్యానం చేయడంతో పాటు ఫస్ట్ మన నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఏం తెలియకపోతే సంబంధం లేని వాటికి కూడా కోప్పడుతూ ఉంటాము. కరెక్ట్, బాగా చెప్పారు. సో ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి ఇంకా కాలర్స్తో మాట్లాడదాం, అలాగే విషయస్ కూడా చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. పిఎంసి పబ్లికేషన్స్ అందిస్తున్న విశిష్ట గ్రంథం గీతాయణం, పంచమ వేదంగా విశ్వ విజ్ఞాన గ్రంథంగా భగవంతుని వాక్యాలుగా విరాజిల్లుతున్న భగవద్గీత ఇప్పుడు విశేష అర్థంతో సామాన్యులు సైతం ఆచరించగల రీతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అందించిన మహాధ్యాన ప్రసాదం. గీతా జ్ఞానం స్వాధ్యాయం చేయడం ద్వారా జీవితంలో దుఃఖం అన్నది మటుమాయమై నరులందరూ నారాయణులుగా విరాజిల్లగలుగుతారు. గీతాయణం చదవండి, చదివించండి. సంప్రదించవలసిన చిరునామా పిఎంసి పబ్లికేషన్స్, ఫోన్ నంబర్స్ 0402931-4516, 9398676126, ఈమెయిల్ ఐడి pmcpublications2021@gmail.com. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జ్ఞానాన్ని ఆయన నిరంతర సేవలకు చిహ్నంగా ప్రపంచానికి పరిచయం చేయడానికి నిర్మిస్తున్న మహా అద్భుతమైన కట్టడం పత్రిజీ శక్తిస్థల్.
ఈ మహోన్నత ప్రాజెక్టుకి మీ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని అనుకుంటున్నారా? May 19 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం వరకు నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మనం అందరం పాల్గొందాం. మరిన్ని వివరాలకు పంచభూతాలు ఏమిటి, వాటి గుణాలు ఏంటి సార్? ఈ పంచభూతాలు ఒక కాంబినేషన్. సో పెద్ద ప్రపంచమే ఉంది భూమిలో. ఈ సృష్టిలో భూమి మీద కూడా జీవానికి ఆ వచ్చిన అవకాశం అనేది అంత ప్రాబబిలిటీ. ఆ పంచభూతాలనే దేవుళ్ళుగా కొలిచే రెస్పెక్ట్ పోయింది. మొత్తం బ్యాలెన్స్లోనే ఉంది సార్. మనిషి అని ఒక చీడపురుగు పుట్టినందుకు మంచి ఉన్నదాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి ఈ మనిషి అనేది పుట్టింది. మీరు మనిషా కాదు, మానవత్వం ఉందా లేదు అయిపోయింది, మరి ఎందుకున్నారు? కామన్ సెన్స్ ఉన్న మ్యాన్ ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు, సాధించచ్చు. జ్ఞాన సభ ఈ ఆదివారం మధ్యాహ్నం 12 మీ PMC తెలుగు ఛానల్లో. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ PMC. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న వారిలో PMC ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఇల్లందుకి చెందిన డోకుపర్తి అనంతలక్ష్మి గారు, అంజయ్య దంపతుల గారి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ది PMC ట్రస్ట్. మరి PMC ట్రస్ట్ అంబాసిడర్ గా అనంతలక్ష్మి గారు, అంజయ్య గారు ఇద్దరు కూడా ఎంతో విశేష సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, అలాగే మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ PMC. సో మరి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా బర్త్డే విశేష చెప్పే ముందు ఒకసారి కాల్ తీసుకుందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. మా పప్పూరు పార్వతి నా పేరు. ఏం పేరండి? మా అమ్మాయిది పెళ్లి రోజు, నిన్న చేశాను, కలవలేదు. మీ పేరు ఏం చెప్పండి? నా పేరు పార్వతి, మా ఊరు పర్చూరు. సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. పార్వతి గారు, ఓకే ఓకే, గుర్తుపట్టి నా కాల్ చేశారు కదా మొన్న. చేశాను. సో ఎప్పుడు పెళ్లి రోజు, ఎప్పుడు మీ పాపది? నిన్న. కలవలేదండి నిన్న. అయ్యో, సరే చెప్పండి. నా శాంతి అని అల్లుడు గారి పేరు ఏమన్నా వెంకటేశ్వర, అమ్మాయి పేరు శాంతి. ఓకే. వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి శ్రీనివాసరావు అని, అమ్మాయి పేరేమన్నా శివమహారతి. వాళ్ళకు కూడా ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి. సో ఫస్ట్ అయితే శాంతి గారికి, వెంకటేశ్వర్ల గారికి బిలేటెడ్ గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. హ్యాపీగా ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండండి, మంచిగా మంచి సక్సెస్ అందుకోండి. ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, ఏంటది ఎవరి పేరు? శ్రీనివాసరావు అని, శివమారుతి. ఓకే, శివమారుతి గారికి, శ్రీనివాసరావు గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు కూడా చెప్పండి వాళ్ళకి. వాళ్ళకి అంటే వాళ్ళు లైన్ లో ఉండుంటారులేండి. శాంతి ఏవిఆర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, అలాగే శ్రీనివాసరావుకి, మన శివకుమార్కి కూడా ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో మూడు హ్యాపీలు మాకు, ఒక హ్యాపీ కాదు. చాలా చాలా థ్యాంక్ యూ అండి, మీరు చక్కగా మాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ రోజు అవకాశం వచ్చింది, ఎప్పటి నుంచో చేస్తున్నా. అంటే చేస్తూ ఉంటారు కదండి, కాల్స్ వస్తూ ఉంటాయి కదా, సో కొంచెం అట్లా బిజీగా ఉంటుంది. బట్ ఆ కాల్ కట్టేలోపు మీరు కాల్ లో ఒకవేళ చేస్తూ ఉంటే టక్మని కలుస్తుంది, వెంటనే కలుస్తుంది. మీరు నా మాట నాకే వినిపిస్తున్నారా? మీరేమైనా అనుకుంటున్నారా ఈ అమ్మాయి బయటకు వెళ్ళిన తర్వాత ఈమె చూసుకోవట్లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసాను, ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏమైనా డౌట్ ఉందా? మొత్తం నా షో అంతా నాకే వినిపిస్తున్నారు. చక్కగా మరి టీవీ వాల్యూమ్ పక్కన పెట్టేసి, లేకపోతే కోపాన్ని గురించి చెప్పారు కదా ఇందాక, కోపం అనేది ఎరుకుతో ఉండాలండి. మనం ధ్యానం చేసేటప్పుడు గ్యారెంటీ ఆ కోపం అనేది మన తగ్గిపోదు, ఎరుకుతో ఉండాలా. వచ్చినప్పుడు మనం ఏంటంటే, మనం ధ్యానం చేసాం కదా, ఉండాలి సార్ చెప్పినట్టు సత్సంగత్యం చక్కగా మనం ఏమన్నా ధ్యానం
చక్కగానే ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అవన్నీ ఎక్కడ కోపం ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అని మనకే తెలుస్తుంది. ధ్యానం వల్లే తెలుస్తుంది మనకి. నేను ధ్యానం వల్ల చాలా లాభాలు పొందానండి. ఎంత హ్యాపీగా ఉంటున్నాను నేను, చక్కగా ఇంటి పాటలు పాడుకుంటాను చక్కగా, ఎంత హ్యాపీగా ఉన్నాను ధ్యానం వల్ల. అవునవునండి, ఎందుకంటే ఇప్పుడు వరకు మాట్లాడిన కాల్స్ తో ఇంక్లూడింగ్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పేది ధ్యానం అనమాట. ధ్యానం చేస్తే ఖచ్చితంగా అసలు ఇక్కడ కోప్పరచలేదు అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది, అది మనం కంట్రోల్లో ఉంటామని అందరూ అదే చెప్పారు, మీరు కూడా అట్లానే చెప్పారు. సో ఖచ్చితంగా ఇది ఒక సొల్యూషన్ 100% అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు కాల్ చేసినందుకు. మళ్ళీ మాట్లాడుకుందాం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఓకే, మరి ఈరోజు ఒక సెలబ్రిటీ బర్త్డే ఉంది, చూద్దాం. సోనాలి బెనోదేకర్ నటి, ఆమె ప్రధానంగా మరాఠీ మరియు హిందీ భాషా చిత్రాల్లో వర్క్ చేస్తుంటారు. ఆమె 2 ఫిలింఫేర్ అవార్డులు మరాఠీతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. ఆమె మరాఠీ చిత్రం నటరంగ్లోని అప్సరా అలీ అనే లావణి డాన్స్ పాటకు ప్రసిద్ధి చెందారు. సో అట్లా ఫేమస్ అయ్యారనమాట. సో సోనాలి గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే, అండ్ సో ఇలాంటి సక్సెస్ని లైఫ్లో ఇంకా మరింత అందుకుని ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా మైటీఆర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ బర్త్డే జరుపుకుంటున్న పశుపతి గారు యాక్టర్. అతను తమిళ సినిమాలో అనేక ప్రముఖ చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలు పొందిన పాత్రలో కనిపించారు. సహాయక, విరోధి, హాస్య మరియు కథానాయక పాత్రలను పోషించారు. అతను తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు 2 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ గెలుచుకున్నారు. సో పశుపతి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యావ్ ఎ నైస్ డే, సూపర్గా ఎంజాయ్ చేసేయండి, అలాగే మంచి సక్సెస్ని లైఫ్లో అందుకుంటారని మనస్ఫూర్తిగా మీడియా పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. ఓకే, సో మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న బాలకృష్ణ గారు మంజుల గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు తమ్ముడు లక్ష్మణ్, కుమారులు ప్రశాంత్, విజయ్, కూతుర్లు దివ్య, శివాని, శ్రీనిత్య, శృతి, హారతి. సో మీ కుటుంబ సభ్యులందరి తరపున, అలాగే మన మైడియర్ పిఎంసీ తరపు నుంచి బాలకృష్ణ గారికి, మంజుల గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో హ్యావ్ ఎ నైస్ డే. సో ఓకే, మరి ఇందాక నుంచి విషయం తెలియజేసుకున్నాం, అలాగే మంచిగా మాట్లాడుకున్నాం కాల్స్లో కూడా. సో మరి మీరు కూడా ఎవరికైనా విషయం తెలియజేయాలనుకుంటే నాకు కాల్ చేసేసి మాట్లాడచ్చు. సో ఏంటంటే, ఈరోజు జనరల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను కోపం అంటే చిటికి మాటికి వస్తూ ఉంటుంది కదా, అది అక్కడ అవసరం లేకపోయినా సందర్భం బట్టి వస్తే ఓకే, బట్ అవసరం లేకపోయినా వస్తుంటుంది కొంతమంది. సో అది ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు అందరితో మాట్లాడా, అందరి దగ్గర కూడా కామన్గా కనిపించిన పాయింట్ ధ్యానం. సో మనం ధ్యానం చేస్తూ బుక్స్ చదువుకుంటూ నాలెడ్జ్ని పెంచుకుంటే 100% మన మనసు మనం కంట్రోల్లో ఉంటుంది, మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. సో అసలు ఈ సిచ్యువేషన్ దగ్గర మనం కోప్పడాలా లేదా అని అట్లీస్ట్ మనం కొన్ని సెకండ్స్ ఆగుతాం. అది కోప్పడాల్సి వస్తే, అది ఆ నెసెసిటీ ఉంది అక్కడ రావాలి అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. సో మనం మన కంట్రోల్లో ఉంటాం. సో అందరూ కూడా కామన్ పాయింట్గా ధ్యానం అనే చెప్పారు. సో అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు సో ధ్యానం అని. సో అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు ధ్యానం చేసే అలవాటును గనక అందిపుచ్చుకుంటే 100% మీకు కూడా మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇలా కొన్ని లక్షల మంది వాళ్ళలో మార్పు చెంది వాళ్ళు కూడా, అరే మేము ఇలా మారాము, మీరు కూడా ఇట్లా మారుతారని చెప్పి వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తూ మనకి కూడా మంచి చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. లైక్ మనం ఇప్పుడు కాల్స్లో మాట్లాడుతూ ఉన్నాం కదా. సో అలా మనం కూడా ఇలా ఒక మంచి లైఫ్ స్టైల్, మార్నింగ్ ధ్యానం, లేకపోతే నైట్ ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో ధ్యానం, అలాగే ప్యూర్ వెజిటేరియన్గా మారుతూ సో మంచి ఆహార అలవాట్లు అవలంబించుకుంటే ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్ కూడా మనం మన కంట్రోల్లో ఉంటుంది. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళాం, మన కంట్రోల్లోనే దాన్ని ఉంచుకుంటాం అనమాట. సో అట్లా అంత సిచ్యువేషన్ గ్రిప్లో పెట్టుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు అలాగే చెప్పారు. సో ఎనీవే, సో మరి ఇప్పటికైతే నేను సైనింగ్ ఆఫ్ చెప్పేస్తాను. మరి రేపు ఇదే టైంలో ఇదే షోలో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ రేపు కాల్ చేసి మాట్లాడుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మై డియర్ పిఎంసీ, దిస్ ఇస్ శిల్ప సైనింగ్ ఆఫ్, బాయ్.
ఐడియా.